ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ రెసిపీస్ ఇవాళ్ళి మన రెసిపీ ఒక సూపర్ సూపర్ టేస్టీ రోటి పచ్చడి అండి సాధారణంగా అన్ని పచ్చళ్ళు కూరగాయలతో తయారు చేసుకుంటుంటాం కదా ఈరోజైతే నేను మీకు జామకాయతో రోటి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి వేడి వేడి రైస్తో ఈ పచ్చడి సూపర్ కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఇదే చెప్తారు లెట్ స్టార్ట్ జామకాయ రోటి పచ్చడి కోసం ముందుగా ఒక మీడియం సైజ్ జామకాయను తీసుకొని వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈ ఒక్క జామకాయతో చేసే పచ్చడి టూ మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుంది వాటర్తో కడిగిన తరువాత పొడి కాటన్ క్లాత్తో జామకాయ తడి పూర్తిగా పోయే వరకు తుడిచి ఒక నిమిషం పాటు గాలికి ఆరనివ్వాలి కడిగి పెట్టుకున్న జామకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను జామకాయ లోపల గింజలను తీసేసి కట్ చేసుకున్నానండి నాకు పర్సనల్గా ఈ జామకాయ గింజలు నచ్చవు మీరు కావాలనుకుంటే గింజలతో పాటు అలాగే ఉంచేసుకోవచ్చు టవ్ వెలిగించి బాణలి పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆరు నుంచి ఏడు ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్ లో ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఎండుమిర్చి కాస్త వేగాక ఇందులో పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ జీలకర్ర వేసి మరో నిమిషం లో ఫ్లేమ్ లో వేయించుకుని కట్ చేసుకున్న జామకాయ ముక్కలు ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని లో ఫ్లేమ్ లో మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి సింపుల్ గా చెప్పాలి అంటే జామకాయలు మగ్గే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఈజీ రెసిపీస్ బై తేజు ఛానల్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన ఒక్కసారి క్లిక్ చేయండి జామకాయ ముక్కలు కాస్తంత మగ్గిన తర్వాత పావు స్పూన్ పసుపు వేసి ముప్పై సెకండ్ల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న ఎండుమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులో జామకాయ ముక్కలు జీలకర్ర మెంతులు ఉప్పు ఉసిరికాయంత సైజు నానబెట్టుకున్న చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి అవసరం అనుకుంటే కాస్తంత వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇదిగోండి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ జీలకర్ర ఆవాలు కట్ చేసుకున్న ఆనియన్స్ నాలుగు వెల్లుల్లి రెబ్బలు కాస్తంత కరివేపాకు ఎండుమిర్చి వేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జామకాయ పచ్చడిని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంతో పాటు సూపర్ గా ఉంటుంది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఫైవ్ డేస్ వరకు పాడవకుండా ఉంటుందండి నచ్చిందా మరి మీకు ఈ జామకాయ పచ్చడి తయారీ విధానం మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ లో షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఈజీ రెసిపీస్ బై తేజు ఛానల్ని ఫాలో అవ్వడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్